నమస్తే అన్న. ఎలా ఉన్నారన్న? సూపర్ సూపర్. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేస్తున్నారన్న? ఇప్పుడు పడమటి సంజయ్ రాఘవని జీలోని చేస్తాను. అది కాకుండా గుప్పెడంత మనసు అని మా టీవీకి వచ్చేస్తాను. ఆహాలో మందాకి నేను ఒక ప్రాజెక్ట్. ఎలా ఉన్నా మీ జర్నీ ఎట్లా ఉందన్న? బాగుంది. ప్రస్తుతానికి అన్ని ఏది టచ్ చేస్తే అది సక్సెస్ లోనే ఉంది. అవునన్నా, సూపర్. దీని గురించి అయితే మీ ఏదైతే మరి బయట అయితే మాత్రం రెస్పాన్స్ చాలా బాగుంటుంది అన్న. ఒక లేడీ ఆడియన్స్ కానీ కాదు, ప్రతి ఒక్కరు కూడా మంచి. మీరు ఒక ఫేవరెట్ క్యారెక్టర్ అన్నది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అయితే కనుక ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ జీ కుటుంబ అవార్డ్స్ సంబంధించి మీరు చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది. ఎందుకంటే పడమటి సంజయ్ రాఘవ అనే ప్రాజెక్ట్ నాకు చాలా, ఇట్స్ క్లోజ్ టు మై హార్ట్, నాకు చాలా ఇష్టమైన ప్రాజెక్ట్. సో బాగా ప్రాణం పెట్టి చేస్తున్నాను దాన్ని. సో అది చేసిన, సో ఆ అవార్డ్స్, దానికి సంబంధించిన అవార్డ్స్ కాబట్టి ఫీలింగ్ ప్రౌడ్ టు అటెండ్. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.